తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రతిష్ట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి తారక రామారావు వారసులుగా ప్రస్తుతం పలువురు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారు కాకుండా ఇతరులు కాస్త ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఎన్టీఆర్ వారసులు కొందరు కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు. కొందరు మాత్రం సినిమాలో ప్రయత్నించినా కూడా సఫలం కాలేకపోయారు. అందులో ఒకడు తారకరత్న. హీరోగా ఒకేసారి దాదాపు 8 సినిమాలను మొదలుపెట్టి రికార్డు సృష్టించిన తారకరత్న అందులో ఏ ఒక్కటి సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా డీలా పడిపోయాడు. హీరోగా సక్సెస్ రావడం లేదన్న ఉద్దేశంతో విలన్ గా కూడా ప్రయత్నించాడు. విలన్ వేషాలు బాగానే వస్తున్నప్పటికీ ఈయనకు ఆ వేషాలు ఇచ్చేందుకు స్టార్ దర్శకులు ఆసక్తి చూపడం లేదు. దాంతో తారకరత్న పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో అనుకోని ఒక అవకాశం దక్కింది. తారకరత్న బిగ్ బాస్ సీజన్2లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సాదాసీదా సెలబ్రిటీలు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు తారకరత్న బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు కనుక ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ఈనమైన స్థితిలో ఆయన ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ లో రికమెండేషన్ తో ఆయన చోటు దక్కించుకున్నాడని మరో వార్త వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ లో కనీసం 3-4 వారాలు ఉండటం వల్ల వచ్చే మొత్తం డబ్బుతో అంతో ఇంతో కాలం వెళ్లదీయవచ్చు అనేది ఆయన ఉద్దేశం అంటూ సినీ వర్గాలలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తారకరత్న పరిస్థితి మరి అంత దారుణంగా ఏమీ లేదని, బిగ్ బాస్ లో పాల్గొంటే సినిమాల్లో ఆఫర్లు వస్తాయనే ఉద్దేశంతో పాల్గొంటున్నాడేమో అంటూ కొందరు ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఒక నందమూరి హీరో హోస్ట్ గా చేసిన షోలో అదే ఫ్యామిలీకి చెందిన హీరో పార్టిసిపెంట్ గా ఎంపిక కావడం కాస్త శోచనీయం. తారకరత్నతో పాటు ఇంకా ఎవరు ఇందులో కనిపించబోతున్నారు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ షో ద్వారా అయినా తారకరత్నకు సినిమాలో ఆఫర్లు దక్కాలని మనమందరం ఆశిద్దాం. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని క్లిక్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.